రూపిణి, నీకు మీ నాన్న ఎక్కువ, ఆ రౌడీలతో స్నేహం ఎక్కువ. వద్దురా, నా మాట వినరా? అవును, నాన్న మాట వినమ్మా. రూపిణి, నిన్నెప్పుడైనా దేనికైనా నేను బాధ పెట్టానా? ఈ ఆస్తి అంతస్తు అన్ని నీకోసమే కదా. మరెందుకు, మరెందుకు మాకిష్టం లేని ప్రేమతో మా మనసుల్ని చంపుతున్నావు? చెప్పు. మీరు ఇవన్నీ ఇస్తున్నారు, బాగుంది నాన్నా, బట్ నాకిష్టమైన ఇంత ప్రేమను ఎందుకు చంపుతున్నారు నాన్నా? నీకిష్టమైన ప్రేమ నా స్టేటస్ ను చంపుతుందమ్మా, నా స్టేటస్ ను చంపుతుంది. అలాంటి స్టేటస్ నాకు అక్కర్లేదు నాన్నా. అమ్మా, రూపిణి, ప్లీజ్ మీరు నన్ను అర్థం చేసుకోండి నాన్నా. నువ్వే అర్థం చేసుకోమ్మా, నా మాట వినమ్మా. ప్లీజ్ నా మాటే వినండి నాన్నా. నీ మాట నేను వినాలా? నీ మాట నేను వినాలంటే నీ మాట నేను విన. ప్రేమ కావాలి పోతలకి, ఫోన్లేని ఉపయోగిస్తుంటే నెత్తికెక్కు కూర్చుంటున్నావు. దీని సంగతి ఏం చేస్తాను ఈరోజు? కూర్చో, గదిలో అంటే చంపేస్తాను ఇల్లు. లవ్ అంట లవ్. ఇదిగో నా మాట విను, నా స్టేటస్ కి తగ్గట్టుగా నీకు లండన్ పెళ్లి కొడుకుని చూస్తుంచాను. పెళ్లికి రెడీ అవ్వు. ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? మాట్లాడుకో. బి రెడీ, బి రెడీ, బి రెడీ. ఏమని ప్రాణాలు విసుకు తెచ్చుకున్నావు కదా? అమ్మో అమ్మో, బంగారు తల్లి లాంటి నిన్ను కొట్ట నీకు చేతులు ఎట్లు వచ్చినాయి అమ్మా? గట్లెట్లు కొట్టిండు తల్లి. తాంబూలాలు మార్చుకోండి. ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనో యస్మాత్ తస్మాత్ శుభం యస్మాత్ తస్మాత్ శుభం. నిమిషం మాట్లాడాలి ప్లీజ్. ఏం మాట్లాడతావు? మేము మాట్లాడుకున్నాం. వై ఆర్ యు ఇరిటేటింగ్ మీ? మీరు మీరు మాట్లాడుకున్నారు గా నాన్న, మేము మేము మాట్లాడుకోవాలిగా. ప్లీజ్ ప్లీజ్ మీతో మాట్లాడాలి, రండి. ఇదేదో కొంపలు ముంచేలా ఉంది, ఎవరిని పిలవకపోవడమే మంచిదైంది. ఇష్టం ఇద్దరికి ఉంటేనే ప్రేమైనా పెళ్ళైనా. దిస్ ఈజ్ వన్ సైడ్. కుటుంబాలు కలిశాయి, పెళ్లి జరగాలి అంటే మనసులు కలవాలిగా. మనసులు కలిసిన మీ ప్రేమకి ఆల్ ద బెస్ట్ రూపిణి. సారీ సార్, మన బిజినెస్ మనదే, వస్తాం సార్. గండం గట్టి ఎక్కించిన దేవుడ. టాటా, ఇక నువ్వెందుక జల్దీ పోయిడికి. లేలే, ఓ ఇదిగో సామి, ఇది కూడా పట్టుకో. నాకు కొడుకు పుట్టుంటే ఈరోజు వాడు నా మాట వినేవాడు. నువ్వెక్కడ పుట్టావే రాక్షసి, కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నావు, నా పర్వతం మంట కలుపుతున్నావు కదే. నమస్తే జేవి సాబ్, బిడ్డని చంపేయి, ఖతర్నాక్ ఉన్నావేమా? రే బుల్లెనా, నువ్వెందుకు వచ్చావు? భయపడక రూపిణి, నేను ఉన్నా కదా. మీ నాన్నక మాత్రం దమ్కియ్యపోతే నిన్ను వదలడు. Thank you.
నా కూతురి ప్రేమ వ్యవహారం మీకు తెలిసిందే. దాన్న బుల్లెన్నగాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎవడడ్డొచ్చినా సరే నేను ఈ పెళ్లి చేసే తీరతాను. దానికి మీ సపోర్ట్ కావాలి. అర్థమైంది సార్. అమ్మా అమ్మా బుల్లనా బుల్లనా బుల్లనా. నమస్తే అమ్మా. ఎవరు? బుల్లన్నున్నాడమ్మా. శంకరపల్లి తోటలో పనేపిస్తా అన్నాడమ్మా. తినటానికి తిండి కూడా లేదమ్మా. ఏమాయమ్మా ఇంత రాత్రిపూట? నీకోసం వచ్చారా? పోడరాను. సత్తి సనత్ నగర్ సత్తిన్ రా. స్వామి దేశకు చంపాలనుకుంటావరా? చావులేదురా. ఏమైందమ్మా? అరే ఏం కాదమ్మా, నాకు మళ్ళీ కలబడింది అని. అరే ఏం కాదమ్మా, వాడేడికెళ్ళి కాలుస్తాడే, ఆడు ఎప్పుడో చచ్చిండు, ఆడుతూ నిందమ్మా నీకు. ఏ ఊర్రా, పోయి పొడుకోరి. సరే సరేనమ్మా, అదా నన్ను పడుకో, నువ్వు పడుకో, పండు పడ్డావే, నువ్వు పండు, నువ్వు పండు, నీకేం కాదు, నువ్వు పండు. మనకేమవుతుంది, పులి అమ్మా, పులి అమ్మా, పండు, నువ్వు పండు, నువ్వు పండు. బాబు బాబు. ఎవరు? నేనయ్యా, బుల్లన్న అమ్మని. మళ్ళీ ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు బాబు ఇన్ని బాధలు? ఎన్నిసార్లు వచ్చి డబ్బిచ్చినా ఒక్క పైసా కూడా తీసుకో. నీకెందుకు ఇన్ని కష్టాలు చెప్పు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. అమ్మా ఇప్పుడు ఇది నా డబ్బే కదమ్మా. నీదేనయ్యా. అమ్మా అమ్మా, మీరు ఈ డబ్బు తీసుకుని అన్యాయంగా నా తల్లిదండ్రుల్ని చంపిన మీ కొడుకు బుల్లన్న చంపేశారు. మాటకే ఇంత బాధపడ్డారా అమ్మా? మాట వరుసకైనా పిలవడానికి లేకుండా చేసిన మా అమ్మ నాన్నల్ని నీ కొడుకు చంపాడే, నేనెంత బాధపడాలమ్మా? నీ కొడుకు చావాలి, మళ్ళీ ఎవడైనా చంపాలి. వద్దు బాబు. ఆ శుభవార్త నేను వినాలి, అప్పుడే నాకు మనస్సు. నా కొడుకు దుర్మార్గుడే, చాలా మంది ఉసురు పోసుకున్నాడు. నేను నా కొడుకుని మార్చుకున్నానయ్యా. నా కొడుకు అలా శాపనార్థాలు పెట్టద్దు. కొడుకు కసాయివాడైనా సరే ప్రేమించే మీలాంటి అమ్మలకు దండవమ్మా. బుల్లన్న లాంటి కొడుకులకు పిండం పెట్టాలి. బిడ్డగా పెడతాను. బుల్లన్న కొడుకు. అస్సలాం అలైకుం. నమస్తే. పదండి పదండి. ఏంట్రా ఇది? నా మాట వినరా? అన్ని మర్చిపోయి బెంగళూరుకి వెళ్ళి చదువుకో. నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఎక్కువే, కానీ నీ మీద మాకున్న ప్రేమ ఇంకా ఎక్కువరా తెలుసా? అమ్మా. ఏయ్ అన్నా. అమ్మేడ పోయిందిరా? యా దగ్గర కొట్టుకెళ్ళిందనా? మనస్తో పోయిందా? కాదన్నా, బలవంతరెడ్డి వెళ్ళిండు. సరే అమ్మా రాగానే నాకు చెప్పు. అట్లేనా? నేను పైన వంట చెప్తానన్నా.